వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. ఈరోజు మనం హోటల్ స్టైల్ పూరీ కర్రీ మరియు పూరీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి దానిపైన 1 గుడ్డతో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించుకున్న శనగపిండిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు వేసుకుని అలాగే 1 స్పూన్ ఉద్దిపప్పు వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. వేగిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. అందులోనే తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేసుకుని 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. మరి ఎక్కువసేపు మెత్తగా వేగనివ్వకండి. ఇప్పుడు ఇందులో తరిగిన అల్లం ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. మరోసారి కలుపుకోవాలి. ఇందులో కరివేపాకు ఆకులు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఇందులో 2 గ్లాసుల నీళ్లు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈలోగా మన శనగపిండిలో కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ పోసుకోవాలి. అలా ఉడికిన తర్వాత అందులో ఉడికించి మెదుపుకున్న ఉల్లగడ్డలను వేసుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మన హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీ పిండిని మరోసారి కలుపుకోవాలి. పూరీ పిండిని ఈ విధంగా చేసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ని రౌండ్గా చేసుకుని మీకు కావలసినంత సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇలా పూరీ పిండిని ఇలా పూరీ సైజులో రుద్దుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీలను వేడైన నూనెలో వేసుకొని పూరీ పైన ఇలా అదుముకుంటూ ఉంటే పూరీలు ఉబ్బుతాయి. ఇలా ఉబ్బిన తర్వాత మరో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ఇదేగా పూరీ పైన అలా ప్రెస్ చేస్తూ ఉంటే పూరీలు చాలా చక్కగా పొంగుతాయి. చూసారా, పూరీలని నూనె లోపలికి ప్రెస్ చేస్తూ ఉంటే ఎంత చక్కగా పొంగాయో. ఇలా మిగతా పూరీలను కూడా రెడీ చేసుకోండి. పూరీలని అండ్ పూరీ కర్రీని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మన ఆలు పూరీ కర్రీ అండ్ పూరీ రెడీ అయిపోయినట్టే.